अमरावती రాజధానిలో 250 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీ రాబోతా ఉంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇదే విషయాన్ని చెప్పారు, కానీ ఆఫ్ ద రికార్డ్. ఇంకా కేంద్రం కీలక నిర్ణయం దీనిమే తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే గుంటూరులో ఈఎస్ఐ హాస్పిటల్కి 11 ఎకరాల భూమి కేటాయించారు. అక్కడ 300 బెడ్ల హాస్పిటల్ రాబోతా ఉంది. ఇక భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఇవంతా మహానగరంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. వాళ్ళందరికీ వారిలో కొంతమందికి సగం మంది కన్నా ఈఎస్ఐ సేవలు అందుతాయి. కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ దాదాపు 1000 పడకల 1000 బెడ్స్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. అయితే కేంద్రం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే విజయవాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ పనిచేయడం లేదు. గుంటూరులో కూడా ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కోసం ఇప్పుడే స్థలాలు కేటాయించారు. కాబట్టి అమరావతి రాజధానిలో ఈఎస్ఐ హాస్పిటల్తో పాటు దానికి అనుబంధంగా 1000 పడకలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ మెడికల్ కాలేజీ నడుస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్ రెండింటికి కార్మికులకి, ఎవరైతే ఉద్యోగులు కార్మికులు ఉన్నారో, చిన్న చిన్న జీతాలతో పనిచేస్తే వాళ్ళందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలు కలుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడ రాబోతా ఉంది అనే వివరాలు, మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.